నోరు మంచిదైతే ఊరు మంచిదైతే తమరు రావడం వలన మంచి మాటలు పలకడం వల్ల గతంలో దండగా అన్న మహానుభావులు ఉన్న రోజుల్లోనే మంచి నిజంగా దండగా ఇచ్చారు కలువులు కాటకాలు ఉదుద్దులతోటి మా పంటలన్నీ నాశనం అయిపోయాయి సార్ మీరు పండగ అన్న తర్వాత ఈ రోజునాడు పంట నూరు మున్నోటి రోజులు వర్షాలు పడుతున్నా పూర్తిగా పంటలు పండేది సార్ అది గతంలో అయితే మా పంట గతంలో ఉడుచుకున్న పంట అయితే ఈ సంవత్సరం మా వరిచేనికి అయితే చెరువులో నీరు తీయలేదు సార్ నీరు తీయకుండానే పంట అంతా పండింది సార్ వర్షానికే పంట అంతా పూర్తిగా ఎంతో సంతోషించాం సార్ మేము పొలంలోకి పంట ఎలాగుందో చూడడానికి వెళ్ళడమే తప్ప నీరు పెట్టుకునే అవసరం కూడా రాలేదు సార్ అంత బాగా ఈ సంవత్సరం వర్షాలు పండాయి సార్ పడా సార్ పంట కూడా బాగా వచ్చింది సార్ గత సంవత్సరం కంటే 4 బస్తాలు ఎక్కువ కూడా దిగుబడి వచ్చింది సార్ ఈ సంవత్సరం అదే లెక్క అదే పద్ధతిలో రాష్ట్రం అంతా కూడా అలాగే పండింది సార్ అదే కాకుండా ఇది అయితే మీ నా కోరిక ఒకటే సార్ ఇప్పుడు పంట బాగా పండి దిగుబడి వచ్చిన తర్వాత ఏమవుతున్నదంటే సార్ పంట మాయిశ్చర్ ఉన్న టైంలో నిమ్మచ్చి మేము మిల్లికి తోలుకెళ్తే మాయిశ్చర్ తీసుకోవడం లేదు సార్ రైస్ మిల్లర్స్ అలాగే కొనుగోలు కేంద్రంలో కూడా లేదంటే తక్కువ అడుగుతున్నారు సార్ అలా కాకుండా మాకేమవుతున్నది వాటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందనే ఆలోచనతో పూర్వం అంటే గాజులు పుర్లు కట్టుకునే వాళ్ళు సార్ ఇప్పుడు అవకాశం లేదు లేబర్తో ప్రాబ్లం అవుతున్నది కాబట్టి రైతు సొంతంగా కట్టుకుని చిన్న మినీ గోడౌన్లాగా 10 టన్స్ 20 టన్స్ ఒక మినీ గోడౌన్లాగా రైతులకి సబ్సిడీ మీద ఇస్తే కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తున్న స్తంభానికి తప్పకుండా సాయం చేయాలని కోరుతున్నాం సార్ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే తమరు రావడం వలన మంచి మాటలు పలకడం వల్ల గతంలో దండగా అన్న మహానుభావులు ఉన్న రోజుల్లోనే మంచి నిజంగా దండగా ఇచ్చారు కలువులు కాటకాలు ఉదుద్దులతోటి మా పంటలన్నీ నాశనం అయిపోయాయి సార్ మీరు పండగ అన్న తర్వాత ఈ రోజునాడు పంట నూరు మున్నోటి రోజులు వర్షాలు పడుతున్నా పూర్తిగా పంటలు పండేది సార్ అది గతంలో అయితే మా పంట గతంలో ఉడుచుకున్న పంట అయితే ఈ సంవత్సరం మా వరిచేనికి అయితే చెరువులో నీరు తీయలేదు సార్ నీరు తీయకుండానే పంట అంతా పండింది సార్ వర్షానికే పంట అంతా పూర్తిగా ఎంతో సంతోషించాం సార్ మేము పొలంలోకి పంట ఎలాగుందో చూడడానికి వెళ్ళడమే తప్ప నీరు పెట్టుకునే అవసరం కూడా రాలేదు సార్ అంత బాగా ఈ సంవత్సరం వర్షాలు పండాయి సార్ పడా సార్ పంట కూడా బాగా వచ్చింది సార్ గత సంవత్సరం కంటే 4 బస్తాలు ఎక్కువ కూడా దిగుబడి వచ్చింది సార్ ఈ సంవత్సరం అదే లెక్క అదే పద్ధతిలో రాష్ట్రం అంతా కూడా అలాగే పండింది సార్ అదే కాకుండా ఇది అయితే మీ నా కోరిక ఒకటే సార్ ఇప్పుడు పంట బాగా పండి దిగుబడి వచ్చిన తర్వాత ఏమవుతున్నదంటే సార్ పంట మాయిశ్చర్ ఉన్న టైంలో నిమ్మచ్చి మేము మిల్లికి తోలుకెళ్తే మాయిశ్చర్ తీసుకోవడం లేదు సార్ రైస్ మిల్లర్స్ అలాగే కొనుగోలు కేంద్రంలో కూడా లేదంటే తక్కువ అడుగుతున్నారు సార్ అలా కాకుండా మాకేమవుతున్నది వాటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందనే ఆలోచనతో పూర్వం అంటే గాజులు పుర్లు కట్టుకునే వాళ్ళు సార్ ఇప్పుడు అవకాశం లేదు లేబర్తో ప్రాబ్లం అవుతున్నది కాబట్టి రైతు సొంతంగా కట్టుకుని చిన్న మినీ గోడౌన్లాగా 10 టన్స్ 20 టన్స్ ఒక మినీ గోడౌన్లాగా రైతులకి సబ్సిడీ మీద ఇస్తే కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తున్న స్తంభానికి తప్పకుండా సాయం చేయాలని కోరుతున్నాం సార్.